రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ పర్యటనలో భాగంగా మరి కేంద్ర మంత్రి వర్యుల్ని నిర్మలా సీతారామన్ గారిని కలిశారు. కలిసిన దాంట్లో ఆయన కొత్త ప్రపోజల్ పెట్టాడు. అంటే దేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రికి కూడా రాని ఐడియా, అంటే చాలా వినూత్నంగా సంపద సృష్టిస్తూ ఉన్నారు. ఆయన చెప్తా ఉన్నాడు కదా, నేను సంపద సృష్టించి ప్రజలకి సంక్షేమ పథకాలు ఇస్తానని. మరి బహుశా 1% అదనంగా మరి ఆయన సర్చార్జ్, అంటే జిఎస్టీ పైన సర్చార్జ్ పెట్టుకునేదానికి వెసులుబాటు కల్పించండి అని సాక్షాత్తు ఫినాన్స్ మినిస్టర్ గారిని మరి చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీలో కోరడం జరిగింది. మరి సంపద సృష్టించడం అంటే ఇదేనానండి? అంటే సామాన్య ప్రజలు, సగటున సామాన్య ప్రజలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, కేవలం ఇది ఒకటే రాష్ట్రం, దేశంలో ఏ రాష్ట్రం కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏది కొన్నా కానీ 1% అదనంగా ట్యాక్స్ కట్టాలన్నమాట. ఇప్పటికే నిత్యావసర వస్తువులు చంద్రబాబు నాయుడు గారు కుర్చీలో కూర్చున్న తర్వాత సామాన్య ప్రజల యొక్క నడి విరగొట్టారు. బాధుడే బాధుడు కిందన రేట్లు బాధి, ఉల్లిపాయ టమాటా అయితే సెంచరీ కొట్టేసినాయి. మరి ఇంకా అసలు సామాన్య ప్రజలు ఎలా బతకాలా? దీనికి అదనంగా మరి డైరెక్ట్గా ఫైనాన్స్ మినిస్టర్ గారిని ఎంత నిస్సిగ్గుగా అడుగుతూ ఉన్నారండి. ఆయన చెప్తా ఉన్నాడు విజయవాడ వరదలు వచ్చినాయి, అతలాకుతలం అయిపోయినాయి, దాని గురించి రాష్ట్ర ప్రజలందరూ కూడా 1% ట్యాక్స్ కట్టాలి. మరి ఇదేనా అండి చంద్రబాబు నాయుడు గారు తమరి తాలూకా సెల్ఫ్ ఫైనాన్స్డ్ అమరావతి మోడల్ అని చెప్పారు. మరి ఏం చేశారు అమరావతి మోడల్? సంపద సృష్టించడం అంటే ఇదేనా? ప్రజలపైన ట్యాక్సులు పెట్టడము ఇదేనా సంపద సృష్టించడం అంటే? నాకు ఏదో పూర్వం రోజుల్లో కొంతమంది రాజులు గుర్తొచ్చేవారు, ఇదే సేమ్ టైప్లో సామాన్య ప్రజలపైన పన్నులు వేసి ఖజానాన్ని నింపుకునేవారు. సేమ్ ఇదే పద్ధతి కనబడతా ఉంది చంద్రబాబు నాయుడు గారి వ్యవహార శైలి చూస్తూ ఉంటే. అసలు ఇది ఎక్కడ ధోరణి అని అడుగుతూ ఉన్నాం. మళ్ళీనేమో డైరెక్ట్గా ఇవాళ ఈనాడు పేపర్లో రాస్తూ ఉన్నారు. ఈనాడు పేపర్లో డైరెక్ట్గా వెసులుబాటు కల్పించండి అని చెప్తూ ఉన్నారు. ఎంత అన్యాయం అండి ఇది! ఒక్కసారి ప్రజలందరూ కూడా ఆలోచన చేయండి. చంద్రబాబు నాయుడు గారు సంపద సృష్టించడం అంటే ఇదేనేమో బహుశా. విజయవాడ వరదల పేరు చెప్పి కొన్ని 100 కోట్ల రూపాయలు ఎట్లాగా చందాల రూపేణా కలెక్షన్ చేశారు, దాన్ని ఏ రకంగా ఖర్చు పెట్టారు, దాంట్లో ఏ రకంగా డబ్బులు పక్కదారి పట్టించారు అనేది అందరికీ తెలిసిపోయింది. అది కాక అంటే 1000 కోట్ల రూపాయలు వస్తుంది. దీన్ని ప్రజల్ని ఏ రకంగా మోసం చేస్తూ ఉన్నారనేది ఒక్కసారి గమనించమని కోరుతాం. ఇది కాకుండా రెండో అంశము ప్రధానమైన అంశం, కరెంట్ స్మార్ట్ మీటర్ల గురించి మాట్లాడుతూ ఉన్నారు. నేను ఒకటి అడుగుతూ ఉన్నా ఇదే చంద్రబాబు నాయుడు గారిని, ఈ కరెంటు స్మార్ట్ మీటర్లు, నాకు ఒక సామెత గుర్తొస్తూ ఉంది. ఆ సామెత ఏంటంటే, చిన్నప్పుడు మేము చదువుకునేటప్పుడు ఇంగ్లీష్లో ఒక కామాకు ఉన్న ఇంపార్టెన్స్ గురించి చెప్పారు. ఒక్కటి ఒక సామెత చెప్తా. ఇంగ్లీష్లో ఒక జడ్జి గారంట ఒక స్టేట్మెంట్ రాసినప్పుడు ఒక అతనికి హ్యాంగ్ హిమ్ నాట్ లీవ్ హిమ్, అంటే ఒక కామా తీసుకొచ్చి హ్యాంగ్ హిమ్ నాట్, హ్యాంగ్ హిమ్ నాట్ అంటే ఆయన్ని చంప, ఉరి తీయద్దు, వదిలేయండి అని దానికి అర్థం. హ్యాంగ్ హిమ్ నాట్, నాట్ పక్కన కామా పెట్టాలి. ఆయన పొరపాటున హ్యాంగ్ హిమ్ దగ్గర కామా పెట్టారు, అంటే ఉరి తీసేయండి అతను వదలొద్దు అని. అంటే హ్యాంగ్ హిమ్ నాట్ దగ్గర ఒక కామా పెడితే, హ్యాంగ్ హిమ్ పక్కన ఒక కామా పెడితే ఎంత తేడా ఉందో, అదే రకంగా ఇదే తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు స్మార్ట్ మీటర్లు ఉరితాళ్ళు అన్నారు. మరి ఇదే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక స్మార్ట్ మీటర్లు వచ్చేసాయన్నారు.
అంటే మీరు మాట్లాడితే, మీరు చేసే పనులు ఏదైనా ఉంటే అది తప్పు కాదు, పక్కనోడు చేస్తే తప్పులన్నా? అంటే నాకు అర్థం కావట్లా. ఇదే చంద్రబాబు నాయుడు గారు ఆయన చెప్పిన అంశం చూడండి, రైతు మెడకు ఉరితాళ్ళు వెయ్యవద్దు, రైతు మెడకు ఉరితాళ్ళు వెయ్యవద్దు. అంటే స్మార్ట్ మీటర్లు ఈయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాటలు మాట్లాడినాయి, ఇప్పుడేం మాట్లాడుతున్నారు? స్మార్ట్ మీటర్లు వచ్చేసాయి అంటే దానివల్ల ఏదో ప్రజలకు ఏదో న్యాయం జరిగిపోతున్నట్టు, అంటే ఈయన చెప్పిన విధానం. అంటే ఇదెక్కడ రెండు నాలుకల ధోరణి అని అడుగుతా ఉన్నా. ఎంత అన్యాయమా, ఇంత అన్యాయంగా మాట్లాడుతూ పైపెచ్చిన ఈ 5 నెలల్లో ఈయన చేసిన నిర్వాహకం ఏంటంటే సుమారుగా 57,000 కోట్ల రూపాయలు అప్పులు చేసిన ఘనుడి కిందన మనం పరిగణించాలి. 57,000 కోట్ల రూపాయలు ఇదే అసెంబ్లీలో 5 నెలలు పోయిన తర్వాత ఇప్పుడు బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ ప్రవేశపెట్టిన దాంట్లో క్లియర్గా తేటతెల్లమైంది కదండి, ఈయన ఎన్ని అబద్ధాలు ఆడారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో 14 లక్షల కోట్లు 13 లక్షల కోట్లు నోటుకు వచ్చిన మాటలు చెప్పారు, అప్పులు చేసేసారు 13 లక్షల కోట్లు 14 లక్షల కోట్లని. మరి ఇదే అసెంబ్లీలో బడ్జెట్ మీరు పెట్టినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 675,000 కోట్ల రూపాయలు సుమారుగా అవే అప్పులు. అంటే గతంలో మీరు చేసిన అప్పులతో కలుపుకుని మరి ఏ రకంగా అబద్ధాలు ఆడారండి? ఇదే చంద్రబాబు నాయుడు గారు నోటుతోనే కదా ఇన్ని మాటలు చెప్పిన వాళ్ళు, మరి ఏ రకంగా ఇన్ని పచ్చి అబద్ధాలు మరి మాట్లాడతారో నాకైతే అర్థం కాల. ఈ 5 నెలల్లో ఈయన చేసిన నిర్వాహకం ఏంటంటే సుమారుగా 57,000 కోట్ల రూపాయలు అప్పులు చేసిన ఘనుడి కిందన మనం పరిగణించాలి. 57,000 కోట్ల రూపాయలు ఇదే అసెంబ్లీలో 5 నెలలు పోయిన తర్వాత ఇప్పుడు బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ ప్రవేశపెట్టిన దాంట్లో క్లియర్గా తేటతెల్లమైంది కదండి, ఈయన ఎన్ని అబద్ధాలు ఆడారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో 14 లక్షల కోట్లు 13 లక్షల కోట్లు నోటుకు వచ్చిన మాటలు చెప్పారు, అప్పులు చేసేసారు 13 లక్షల కోట్లు 14 లక్షల కోట్లని. మరి ఇదే అసెంబ్లీలో బడ్జెట్ మీరు పెట్టినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 675,000 కోట్ల రూపాయలు సుమారుగా అవే అప్పులు. అంటే గతంలో మీరు చేసిన అప్పులతో కలుపుకుని మరి ఏ రకంగా అబద్ధాలు ఆడారండి? ఇదే చంద్రబాబు నాయుడు గారు నోటుతోనే కదా ఇన్ని మాటలు చెప్పిన వాళ్ళు, మరి ఏ రకంగా ఇన్ని పచ్చి అబద్ధాలు మరి మాట్లాడతారో నాకైతే అర్థం కాల. ఇది కాకుండా కరెంట్ ఛార్జీల గురించి చంద్రబాబు నాయుడు గారు ఊరూరా ప్రచారం చేశారు. ఏమని ప్రచారం చేశారు? మేము అధికారంలోకి వచ్చిన తర్వాత నాణ్యమైన కరెంట్ ఇస్తాము, కరెంటు ఛార్జీలు అనేవి పెంచము అని చెప్పేసి నేరుగా చెప్పిన మాట ఇదే చంద్రబాబు నాయుడు గారు. మరి ఆయన గెలిచిన తర్వాత మాకున్న లెక్కల ప్రకారం ఆయన 11,000 కోట్లు పైమాటే పెంచేదానికి ప్రణాళిక రూపొందిస్తూ ఉన్నారు. ఈ స్మార్ట్ మీటర్ల పేరు చెప్పి అదేవిధంగా సామాన్య ప్రజలకి ఏ రకంగా ప్రతి యూనిట్కి గరిష్టంగా 58 రూపాయలు మరి నవంబర్ 15 నుంచి ఈ యొక్క కరెంటు ఛార్జీల యొక్క బాధుడు మరి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో వేయబోతూ ఉన్నారు. మరి ఇంతకన్నా అన్యాయం ఎక్కడైనా ఉందండి? అసలు స్కూల్ పరిస్థితి ఏమైనాయండి? చిన్నపిల్లలకి మీరు కనీస పక్షాన ఏదైతే మధ్యాహ్న భోజనం పథకము అసలు నడుస్తూ ఉందా? క్వాలిటీ ఫుడ్ పెడతా ఉన్నారా? స్కూళ్ళ పరిస్థితులు ఏ రకంగా దారుణాతి దారుణంగా తయారు చేశారో అర్థమవుతోంది.